బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి 1998 అభ్యర్థుల యొక్క ఎదురుచూపులకు తెరదించుతూ ప్రభుత్వం మరి లిస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ఆ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి మరి కౌన్సిలింగ్ అనేది 12/13 అనగా రేపు మర్నాడు నిర్వహించి వారికి స్థానాలు అనేవి కేటాయించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెబ్సైట్లో డిఎస్సి 1998 అభ్యర్థుల మెరిట్ జాబితా, డిఎస్సి 1998లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను కలెక్టర్ ఆమోదంతో సోమవారం విడుదల చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ కింద ఎస్జీటీలుగా పనిచేసేందుకు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 572 మంది అభ్యర్థులు అంగీకారం తెలిపారు. వీరిలో ఈ ఏడాది మార్చి 15 నాటికి 60 ఏళ్ళు నిండిన వారిని అనర్హులుగా గుర్తించారు. తక్కిన 536 మంది అభ్యర్థులను కౌన్సిలింగ్ ద్వారా ఎస్జీటీలుగా నియమిస్తారు. ఈ అభ్యర్థుల మెరిట్ జాబితాను https://deoanantapuram.blogspot.com అనేది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే దీంట్లో డిఎస్సి 1998 అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితా ఉంటుంది. ఈ నెల 12/13 తేదీల్లో అనంతపురం సైన్స్ సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు డిఈఓ తెలిపారు. వరుస నంబర్ 1 నుంచి 280 వరకు 12వ తేదీ, 281 నుంచి 536 వరకు 13వ తేదీ కౌన్సిలింగ్ ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఇంటర్వ్యూ లెటర్, ఒరిజినల్ విద్యార్హత పత్రాలు, ఆధార్, 3 ఫోటోలు, సర్టిఫికెట్లను జిరాక్సులను గెజిటెడ్ అధికారులతో సంతకం చేయించి తీసుకురావాలని సూచించారు. కాబట్టి ఎవరైతే 12/13వ తేదీల్లో మరి కౌన్సిలింగ్ హాజరవుతున్నారో అటువంటి వారు మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్, తర్వాత ఇంటర్వ్యూకు సంబంధించిన లెటర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మరి ఆధార్ కార్డ్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే మీ సర్టిఫికేట్స్కు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ అధికారి యొక్క సంతకం తీసుకుని మరి మీరు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఇదే విధంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఎస్సి 1998 మెరిట్ లిస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్టయితే మరి దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉంటారో అటువంటి వారిని అనర్హులుగా గుర్తించారు. అది కూడా మార్చి 15వ తేదీ నాటికి. మరి మార్చి 15వ తేదీ నాటికి 60 ఏళ్ళు నిండని వారికి మరి ఇప్పుడు అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి సమాచారం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేపు డిఎస్సి 1998 అభ్యర్థులకు కౌన్సిలింగ్. డిఎస్సి 1998 అభ్యర్థులకు బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కౌన్సిలింగ్ జరుగుతుందని డిఈఓ గంగా భవాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల జాబితాను డిఈఓ వెబ్సైట్లో ఉంచినట్లు తెలియజేశారు. కౌన్సిలింగ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. అభ్యర్థులు 100 రూపాయల స్టాంప్ పేపర్పై అఫిడవిట్ను సమర్పించాలని అన్నారు. కౌన్సిలింగ్ అనంతరం అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తామని తెలిపారు. మరి ఇక్కడ మరో ముఖ్యమైన సమాచారాన్ని కూడా చూస్తున్నాం. అభ్యర్థులు 100 రూపాయల స్టాంప్ పేపర్పై అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పోస్ట్ అన్ని కూడా మినిమం టైం స్కేల్ కింద, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం జరుగుతుంది. కాబట్టి మరి 100 రూపాయల అఫిడవిట్ స్టాంప్ పేపర్ను సమర్పించాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం డిఎస్సి 1998 అభ్యర్థులకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించిన మెరిట్ జాబితాలను చూసినట్టయితే మరి వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం deoanantapuram.blogspot.com అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ జిల్లా విద్యాశాఖ అనంతపురం జిల్లా అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇందులో మొదటి లింకే ఇక్కడ డిఎస్సి 1998 మినిమం టైం స్కేల్ టీచర్స్ మెరిట్ లిస్ట్ అంటూ కనిపిస్తుంది. మరి ఈ లింక్ అనేది మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ప్రెస్ నోట్ అలాగే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ లిస్ట్ అని కూడా కనిపిస్తుంది ఆప్షన్. ఫస్ట్ మనం ప్రెస్ నోట్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్టయితే ప్రెస్ నోట్ చూస్తూ ఉన్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎందలి డిఎస్సి 1998లో అర్హత పొంది కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమం టైం స్కేల్ కింద సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేయటకు అంగీకారం తెలిపిన 572 మంది అభ్యర్థులకు గాను 536 మంది అభ్యర్థులు అర్హత పొంది ఉన్నారు. 536 మంది అభ్యర్థులు కమిషనర్ పాఠశాల విద్య అమరావతి వారి ఆదేశాల మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పాఠశాలలో
డిఎస్సి 1998 మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి నియమకపు ఉత్తర్వులను అందజేయడం జరుగును. 536 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాను https://doanantapuram.blogspot.com నందు పొందుపరచడమైనది. జిల్లా సైన్స్ సెంటర్ శారదా నగర్ అనంతపురం నందు మెరిట్ జాబితా నందు గల 1 నుంచి 288 మంది అభ్యర్థులకు April 12 మరియు ఈ 288 నుంచి 536 మంది అభ్యర్థులకు April 13 తేదీన కౌన్సిలింగ్ నిర్వహించబడును. అభ్యర్థులు వారి హాల్ టికెట్, ఇంటర్వ్యూ లెటర్, ఒరిజినల్ విద్యార్థి పత్రాలు, ఆధార్ కార్డు, 3 ఫోటోలు, ఇతర సర్టిఫికెట్లు మరియు 1 సెట్ జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించుకొని కౌన్సిలింగ్ రోజున తీసుకొని రావాలని తెలియజేయడం అయినది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ఒకసారి మెరిట్ లిస్ట్ని కూడా చూద్దాం. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ టోటల్గా లిస్ట్ అనేది ఓపెన్ అయింది. డిఎస్సి 1998 మెరిట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ యాజ్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ మినిమం టైం స్కేల్ ఇన్ అనంతపురం డిస్టిక్, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద డిస్టిక్, ఆన్లైన్ అప్లికేషన్ ఐడి, హాల్ టికెట్ నంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్, రిటర్న్ మార్క్స్, వారికి వచ్చినటువంటి మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక టోటల్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ ర్యాంక్ విత్ ఇంటర్వ్యూ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సీరియల్ నంబర్ ఆర్ ర్యాంక్ అజైన్డ్ బై ద డిఈఓ అంటూ ర్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మరి వారికి సంబంధించి డే, మంత్, ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ యాజ్ ఆన్ అంటే March 15 తేదీకి వారికి డే, మంత్, ఇయర్ కూడా ఆ తేదీకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి లాస్ట్లో ఇయర్ కూడా చూస్తూ ఉన్నాం. మరి వారికి ఎన్ని సంవత్సరాలు అనేది, కాబట్టి ఈ లిస్ట్ అంతా కూడా మీరు గమనించుకోండి. ఈ లిస్ట్లో మీ పేరు అనేది ఉన్నట్టయితే మీరు నెక్స్ట్ జరగబోయే కౌన్సిలింగ్కు హాజరు కావచ్చు. మొత్తంగా ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి, మొత్తం 17 పేజెస్ ఉన్నాయి. 17 పేజెస్లో మరి ఇక్కడ టోటల్గా నేమ్స్ అనేవి ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ లిస్ట్లో మొత్తం 536 మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడే చెప్పాం, 536 మందిలో మరి 1 నుంచి 280 వరకు April 12 తేదీన, 288 నుంచి 536 వరకు April 13 తేదీన కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన జిల్లాల వారు కూడా మీ జిల్లాకు సంబంధించి మరి డిఈఓకు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్తే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలియడం జరుగుతుంది. ఇది డిఎస్సి 1998 అభ్యర్థులకు 13-12 తేదీల్లో మరి కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.